చంద్రబాబు గారికి జగన్ మోడీ ఇద్దరూ కలిసి ఒక ఊహించని షాక్ ఇచ్చారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఎందుకంటే ఇక్కడ చాలా వరకు కొన్ని కొన్ని సెంటిమెంట్స్ను కూడా నమ్ముతూ ఉంటారు ఇప్పుడు ప్రధానంగా వైసీపీ ఆ సెంటిమెంట్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్తుందంట తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ఇప్పుడు దానికి సంబంధించిన అంశం తీసుకుంటే వైసీపీకి ఇప్పుడు టైం ఏదో చాలా బాగుంది బాగా కలిసి వస్తుంది అనేది అంటే ఇంకా దూసుకు వెళ్ళిపోబోతోంది అనేది గెలుపు అనేది ఎలాగా సాధ్యమే కానీ అంతకు మించి అనేది ఏంటి అంటే తిరుపతి ఇందులో లాజిక్ ఒక రకంగా చాలా లాజిక్ ఒక వీడియోలో చెప్పా సామాజిక సమీకరణాలకు సంబంధించి అనేది ఇప్పుడు అందులో ఈ వీడియోలో ఆ లాజిక్ ఏంటనేది చూస్తే తిరుపతి సీటుని ఎస్సీకి రిజర్వ్ చేసినా ఇందులో కూడా మాల అలాగే మాదిగా అనేది రెండు డివిజన్లు ఉన్నాయి దళిత సామాజిక వర్గంలో ఇందులో తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఒకసారి పరిశీలిస్తే కనుక వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గారు కానివ్వండి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి గారు కానివ్వండి అలాగే కాంగ్రెస్ అభ్యర్థి ఎప్పటి నుంచో ఉన్న ఆయన చింతామోహన్ గారు కానివ్వండి ఈ ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు అంటే అందులో కూడా కమ్యూనిటీస్లో మాల సామాజిక వర్గానికి చెందినవారు అయితే అదే సమయంలో భారతీయ జనతా పార్టీ మాత్రం తన అభ్యర్థిని మాదిక సామాజిక వర్గం నుంచి తీసుకొచ్చింది అంటే రత్నపరభ గారు ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే టీడీపీకి మాదిక సామాజిక వర్గం నుంచి మంచి ఓట్ బ్యాంక్ ఉంది అదే వైసీపీకి మాల సామాజిక వర్గంలో ఒక స్ట్రాంగ్ బేస్ ఉంది అనేది చంద్రబాబు అందుకే తెలివిగా పరభాక లక్ష్మి గారిని దించారు రంగంలోకి ముందే అందరికంటే ముందే దించేశారు ఆమె మాల సామాజిక వర్గం కాబట్టి ఇటు వైసీపీ ఓట్లు చీల్చేస్తే అటు మాదిక ఓట్ బ్యాంక్ కూడా సపోర్ట్ వస్తే బాగానే ఎన్నికల్లో లాభం చేకూరుతుంది అనేది ఆయన వేసిన స్కెచ్ అయితే చివరి నిమిషంలో రత్న ప్రభాగాన్ని రత్న ప్రభాగాన్ని బరిలోకి దింపుతారని చెప్పి ఏమాత్రం క్యాలిక్యులేట్ చేయలేకపోయింది తెలుగుదేశం పార్టీ ఇక్కడ విచిత్రం ఏంటి అంటే బీజేపీ ఎప్పుడైతే రత్నప్రభ గారిని బరిలోకి దింపి మాదిక సామాజిక వర్గాన్ని టికెట్ ఇచ్చిందో ఇప్పుడు టీడీపీ ఓట్ బ్యాంక్ కూడా చీలిపోయినట్లు అయిపోయింది అంటే టీడీపీకి మాదిక ఓట్ బ్యాంక్ కలిసి వస్తుంది అని వేసుకున్న లెక్కలు ఒక్కసారిగా తారుమారయ్యాయి ఒక రకంగా ఇది భారతీయ జనతా పార్టీ రచించిన అద్భుతమైన వ్యూహం అనేది ఇప్పుడు విశ్లేషకులు చెబుతున్నమాట దాంతో టీడీపీ ఆందోళనలో పడింది ఒక్కసారిగా ఇక వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు వైసీపీ బీజేపీ లోపాయకార్య ఒప్పందం ఇది అందుకే వాళ్ళని తీసి అవి రాజకీయ ఆరోపణలు అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఇక్కడ ఓవరాల్గా పరిణామాలు ఏంటి అనేది ఒకసారి అంచనా వేస్తే వైసీపీకి అనుకూలంగా మారాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకే అంటారు ఏదో కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుట్టాడు అంటారని అలాగే ఇప్పుడు గురుమూర్తి గారికి అన్ని కలిసొస్తున్నాయి అన్ని ముహూర్త బలం కానివ్వండి ఇటువంటి సామాజిక సమీకరణాలు కానివ్వండి రాజకీయ సమీకరణాలు కానివ్వండి అన్నీ కలిసొస్తున్నాయి అనేది అలాగే సిపిఎంకి సిపిఐకి కూడా మద్దతు ఇస్తున్న పరిస్థితి వామపక్షాలు ఓటు చీల్చేది కూడా ప్రభుత్వ వ్యతిరేకత కాబట్టి ఆ విధంగా కూడా టీడీపీకి కొత్త రకమైన ఇబ్బందులు తప్పు అనేది విశ్లేషలు చెబుతున్నమాట ఓవరాల్గా చూసుకుంటే టీడీపీకి మొత్తం పరిణామాలు మైనస్ అవుతాయి వైసీపీ కోరినట్లుగానే గెలుపుతో పాటు మంచి మెజార్టీ కూడా వస్తుంది అనేది ఈ సామాజిక లెక్కలు చెబుతున్నాయి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు